మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించారు. పోలీస్ స్టేషన్‌లో పెండింగ్ కేసుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని పోలీసులకు సూచించారు. పెండింగ్ చలానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ రోహిణి దర్శిని సూచించారు. కొల్చారం పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతలు చాలా మంచిగా ఉన్నాయి. అండ్ పాపనపేటలో మనకు ఏడుపాయల జాతరలు కూడా మన కొల్చారం పోలీస్ వాళ్ళు చాలా మంచిగా చేశారని రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ కొల్చారం ఎస్ఐ గారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మంచిగా జరుగుతున్నారు. ఇంకా ఎన్బిడబ్ల్యూస్ తర్వాత మిగిలిన పీటీ కేసెస్ తర్వాత యుఐ కేసెస్ తర్వాత మిగిలిన ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా మంచి చేయాలి అని చెప్తున్నాను. తర్వాత ప్రజలకు అందరికీ కూడా ఇది హైవే అయిపోయింది, నర్సాపు చాలా మంచి రోడ్ అయిపోయింది. సో దీంట్లో ఫాస్ట్గా వస్తున్నారు, తర్వాత హెల్మెట్ లేకుండా తర్వాత మందు తాగి నడిపిస్తున్నారు అండి. ఇదన్నీ చేయకుండా ఉండండి. ఇలాంటి ట్రాఫిక్ వైలేషన్స్ చేయడం వల్ల ఈ ట్రాఫిక్ వైలేషన్స్ మాత్రం కాదు, దానికి మీ లైఫ్ కూడా థ్రెటనింగ్ ఉంటుంది. మీరు హెల్మెట్ లేకుండా నడిపిస్తే లేదంటే మందు తాగి నడిపిస్తే ఖచ్చితంగా మీకు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మా ప్రజలకు అందరికీ ఒక కోరిక, ఇది ఎవరు కూడా హెల్మెట్ లేకుండా తర్వాత మందు తాగి తర్వాత ఓవర్ స్పీడ్లో మీరు హైవే పైన వెళ్ళగలరు.